Hi to everyone. Welcome back to the Vijita Rajakumar online classes for the MPHW medical health and fitness related videos. Today I am going to talk about the what are the important questions in the subject of the biological sciences under this botany. So today I am going to discuss the important questions in fifth unit. So fifth unit is the cell structure and functions. Kanam, Nirmanam, Mariyu, Vidhulu. Okay, no? Okay. So in this weightage, okay, manavruksha biological sciences and manakunam two papers will be there like a botany and zoology. Okay. And the botany lo manam already ka fourth question, fourth unit varaku manam discuss cheskunnam. So ee roju fifth unit entante kanam, Nirmanam, Mariyu, Vidhulu. Cell structure and functions. ఓకే ఈ యూనిట్లో వెయిటేజ్ ఎన్ని మార్క్స్ ఇచ్చారంటే ఫైనల్ ఎగ్జామ్స్కి ఈ యూనిట్ నుంచి 10 మార్క్స్ వచ్చే అవకాశాలు ఉంది. ఓకేనా, 10 మార్క్స్ అంటే 4+4+4 అంటే 4 షార్ట్ ఆన్సర్స్ అనేవి, షార్ట్ ఆన్సర్స్ అనేవి 3 రావచ్చు. అంటే 4+4+ సారీ 2 క్వశ్చన్స్ వస్తాయి, 4 మార్క్స్ క్వశ్చన్స్ ఎన్ని 2. ఓకేనా, 4 మార్క్స్ క్వశ్చన్స్ 2 వస్తాయి, వేరే 1 మార్క్ క్వశ్చన్స్ 2 వస్తాయి, 4+4 1+1. ఓకే, 10 మార్క్స్ వచ్చే అవకాశాలు ఉంది. కాబట్టి యూ హ్యావ్ టు రీడ్ అబౌట్ ది వెరీ షార్ట్ ఆన్సర్స్ అండ్ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ ఆల్సో. ఓకే, మనం టైం వేస్ట్ చేయకుండా మనం టాపిక్లోకి ఎంటర్ అవుదాం. మరి మరొకసారి, ఇఫ్ యూ విల్ వాచ్ ఫస్ట్ టైం, ప్లీజ్ ట్రై టు వాచ్, డోంట్ స్కిప్ ద వీడియో. యూ హ్యావ్ టు వాచ్ టిల్ ద ఎండ్ ఆఫ్ ది వీడియో. ప్లీజ్ వాచ్, దాన్ ఓన్లీ యూ విల్ నో అబౌట్ వాట్ ఆర్ ద వాట్ టైప్ ఆఫ్ కంటెంట్ ఐఎమ్ ప్రొవైడింగ్, విత్ దట్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఆర్ నాట్ యూ కెన్ చెక్ ఇట్. ఓకే, సో ప్లీజ్ వాచ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకే, సో లెట్స్ వీఆర్ మూవింగ్ ఆన్ ద టాపిక్ ఫిఫ్త్ యూనిట్. ఓకే, బాటన్లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫిఫ్త్ యూనిట్ ఏమనుకున్నాం, సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్, కణం, నిర్మాణము మరియు విధులు. ఓకేనా, ఇందులో వృక్ష కణంలో రిక్తిక ప్రాముఖ్యత ఏంటి అనుకున్నాం. ఓకేనా, ఓకే, వృక్ష కణంలో రిక్తిక ప్రాముఖ్యం ఏమిటి, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ వాక్యూల్ ఇన్ ఏ ప్లాంట్ సెల్. రిక్తిక్లో ప్రధానంగా నీరు, జీవక్రియ ఉత్పన్నమవుతాయి. ఓకే, ఇవి ఉత్పన్నాలు విసర్జక పదార్థాలు, వ్యర్థ పదార్థాలతో కూడిన రసం ఉంటుంది. ఇది కణ ద్రవాభిసరణ చర్యల నియంత్రణలో ముఖ్య పాత్ర వహిస్తాయి. ఓకేనా, రిక్తికలకు ప్రాధాన్యత ఏంటంటే ఇవి కణద్రవాభిసరణ చర్యల నియంత్రణలో వాటిని నియంత్రించడంలో ముఖ్య పాత్ర వహిస్తాయి. ఓకే, ఈ విసర్జక పదార్థాలు, వ్యర్థ పదార్థాలు కూడిన రసం అనేది రిక్తికలో ఉంటుంది. దీనివల్ల ఏం చేస్తుందంటే ఘన ద్రవాభిసరణ చర్యల నియంత్రణలు అవి నియంత్రించడంలో ముఖ్య పాత్ర వహిస్తాయి. నెక్స్ట్ వన్ ఇస్ సెకండ్ క్వశ్చన్, ఇది చాలా రిపీట్ అయింది ఫైనల్ ఎగ్జామ్స్లో. 70S 80S రైబోసోమ్లు ఎస్ అంటే అర్థం ఏమిటి, వాట్ డస్ ఎస్ రిఫర్ ఇన్ 70S అండ్ 80S రైబోసోమ్. 70S 80S రకపు రైబోసోమ్లు ఎస్ అనగా స్వెడ్బర్గ్ ప్రమాణంలో చెప్పబడే అవసాధన గుణకం. ఇది పరోక్షంగా సాంద్రత మరియు పరిమాణము తెలిపే అంశం. అంటే 70S 80S లెస్ అంటే స్వెడ్బర్గ్. ఓకే, స్వెడ్బర్గ్ అని అంటారు. ఇది ఏం చేస్తుందంటే ఇది పరోక్షంగా అంటే ప్రత్యక్షంగా ఇండైరెక్ట్గా దాని యొక్క సాంద్రతను పరిమాణంను తెలిపే అంశం. నెక్స్ట్ వన్ ఇస్ హైడ్రోలైట్ ఎంజైమ్లతో నిండి ఉన్న త్వచయుత కణంగాన్ని పేర్కొనండి. మెన్షన్ ఏ సింగిల్ మెంబ్రేన్ బౌండ్ ఆర్జినల్ విచ్ ఈస్ రిచ్ ఇన్ హైడ్రోలైట్ ఎంజైమ్స్. ఓకే, హైడ్రోలైట్ ఎంజైమ్లు అంటే జల విశ్లేషణలతో నిండి ఉన్న త్వచయుత కణాంగం ఏంటంటే లైసోజోమ్. నెక్స్ట్, మెటాసెంట్రిక్ క్రోమోజోమ్ యొక్క లక్షణం ఏమిటి, వాట్ ఈస్ ద ఫీచర్ ఆఫ్ ఏ మెటాసెంట్రిక్ క్రోమోజోమ్. ఒక మెటాసెంట్రిక్ క్రోమోజోమ్లో మధ్యలో సెంట్రిమియర్ ఉంటుంది, దీనివల్ల 2 బాహువులు సమానంగా ఉంటాయి. చలన దశలు ఇవి వి ఆకారంలోకి వస్తాయి. ఓకేనా, ఈ విధంగా చలనంగా అటు ఇటు వెళ్తున్న మూమెంట్లో ఏమవుతాయి, వి ఆకారంలోకి ఈ బాహువులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే, నెక్స్ట్ పడితే మధ్య పటలిక దేనితో ఏర్పడి ఉంటుంది, వాట్ ఈస్ అ మిడిల్ లామెల్లా మేడ్ ఆఫ్. మధ్య పటలిక ముఖ్యంగా క్యాల్షియం పెక్టేట్తో నిర్మితమై పక్కన కణాలను బంధించి ఉంచుతుంది. ఇది కణ విభజన సమయంలో ఏర్పడిన కణ ఫలకం నుంచి తయారవుతుంది. ఓకే, కాబట్టి మధ్య పటలిక అంటే ముఖ్యంగా ఇదేంటిది, మధ్య పటలిక అంటే గట్టిగా ఉంటుంది కాబట్టి ఇది క్యాల్షియంతో పెక్టేట్తో నిర్మితమే ఉంటుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, పటలిక అంటే గట్టిగా అది ఉంటుంది కాబట్టి అది దేంతో నిర్మితమే ఉంటుంది, క్యాల్షియం పెక్టేట్తో నిర్మితమే ఉంటుంది. పక్కన కణాలను కూడా గట్టిగా ఉండి పక్కన వాటిని కూడా బాగా గట్టిగా బంధించి ఉంచుతుంది. ఓకే, అందువల్ల ఇది కణ విభజన సమయంలో ఏర్పడిన కణ ఫలకం నుంచి తయారవుతుంది. ఓకే, ఈ
మధ్య ఫలకం దేనికి తయారవుతుంది? కణ విభజన సమయంలో కణం అనేది విభజించబడి వేరై ఎక్కడి నుంచి వేరే వస్తుంది? కణ ఫలకం నుంచి వేరే వస్తుంది. కాబట్టి దేంతో నిర్మితమై ఉంటుంది? కాల్షియం పెట్టితో నిర్మితమై ఉండి పక్కన వాటిని కూడా బంధించి ఉంచుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ద్రవాభిసరణం అంటే ఏమిటి? వాట్ ఈస్ ఆస్మోసిస్? ద్రవణులు లేక నీటి అణువులు అల్ప గాఢతగల ప్రదేశం నుండి అధిక గాఢతగల ప్రదేశంలోనికి పారగమ్య త్వచము ద్వారా చెల్లించడం ద్రవాభిసరణ అంటే, అంటే ఒక ప్రదేశం నుంచి అల్ప అంటే తక్కువ ప్రదేశం అల్ప గాఢత అంటే కాన్సన్ట్రేషన్ అంత గాఢత లేని ప్రదేశం నుండి. ఓకే, అయాన్లు అనేవి ద్రవాభి సారీ అయాన్ లేక నీటి అణువులు అనేవి అల్ప గాఢత ప్రదేశం నుండి అధిక గాఢత కంటే తక్కువ గాఢత గల ప్రదేశం నుండి ఎక్కువ గాఢత గల ప్రదేశంలోనికి పారగమ్య త్వచం ద్వారా అంటే అక్కడి నుంచి ఇక్కడికి చెల్లించడాన్ని అక్కడి నుంచి ఇక్కడికి తరలించడాన్ని కదలడం ఏమంటే ద్రవాభిసరణ. ద్రవము అంటే నీరు, కాబట్టి నీటి అణువులు అనేవి ఓకే అక్కడి నుంచి ప్రసరణ. ద్రవం అనేది ఒక నీటి అణువులు అనేవి అక్కడి నుండి ఇక్కడికి కదిలించడాన్ని మన నీటి అణువులు అనేవి అల్ప గాఢత నుంచి అధిక గాఢతను చెల్లించడాన్ని ద్రవాభిసరణ అన్నాం. ఓకే, సో ఇందులోని 6 క్వశ్చన్స్ అనేవి వెరీ షార్ట్ ఆన్సర్స్ అనేవి, కాబట్టి 6 నుంచి మీకు ఏవైనా 2 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటే 1+1 అనుకున్నాం. ఓకే, మళ్ళీ షార్ట్ ఆన్సర్స్ ఎన్ని ఉన్నాయో 2, కాబట్టి 4+4 1+1. ఓకే, 8+9+10 అంటే 6 మార్క్స్లో ఏమైనా 2 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉంది. ఇందులో చూద్దాము షార్ట్ ఆన్సర్స్లో 4 మార్క్స్ క్వశ్చన్స్. పత్రహరితాన్ని కలిగిన కణంగానే వర్ణించండి. డిస్క్రైబ్ ద సెల్ ఆరిజినల్ విచ్ కంటెయిన్స్ క్లోరోఫిల్ పిగ్మెంట్స్. పత్రహరితాన్ని కలిగిన గణాంకము హరితరేణు. హరితరేణువులు అత్యధిక సంఖ్యలో పత్రం యొక్క పత్రాంతర కణజాలంలో కనిపిస్తాయి. ఇవి కటకారం లేదా అండాకారంలో ఉంటాయి. వీటి పరిమాణం 5-10 ఓకే మైక్రోమీటర్స్ పొడవు మరియు 2.4 యూనిట్లకు ఉంటాయి. కాబట్టి పత్రహరితం అనేది హరితరేణు. ఓకే, ఈ పత్రహరితాన్ని కలిగిన గణాంకం ఓకే హరితరేణువులు అత్యధిక సంఖ్యలో పత్రం యొక్క పత్రాంతర కణజాలం మధ్య పత్రం యొక్క యాగు యొక్క అంతర కణజాలంలో కనిపిస్తూ ఉంటాయి. ఇవి కటాకారంలో అండాకారంలో ఉంటాయి. వీటి యొక్క పరిమాణం 5-10 పొడవు ఉంటుంది. 2 వెడల్పు ఉంటుంది. ఓకే, హరితరేణువులు అనేవి 2 పొరలచే ఆవరించబడి ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఇక్కడ 2 పొరలు అంటే మనం గమనిస్తున్నాం, వెలుపలి పొర ఉంది, లోపల ఓకే లోపల త్వచం ఉంది, గ్రానం ఉంది, ఆవరణిక పట్టిక ఉంది, ఆవరణిక ఉంది, పట్టికలు ఉన్నాయి సపరేట్గా. చూడండి, ఇవన్నీ కూడా హరితరేణువుల 2 పొరలతో ఆవరింపబడి ఉంటాయి. లోపలి పొర చేత ఆవరింపబడిన అంతర ప్రదేశాన్ని ఆవరిక అంటారు. ఓకేనా, అది ఆవరిక అంటే మనకు లోపల త్వచం ఉంటుంది. లోపల త్వచం లేదా లోపల పొరతో ఆవరించబడి ఉన్న అంతర ప్రదేశాన్ని మనం ఏమనుకోవాలి? ఇక్కడ ఆవరణిక అంటే ఇక్కడ కనిపిస్తుంది చూడండి కింద ఆవరణిక అని అనేక చదరైన త్వచిత కోశాలు ఆవరణికలు కలిగి ఉంటాయి. వీటిని థైలాకోయిడ్స్ అంటారు. ఓకే, అనేక ఇలా ఉన్నాయి లైన్గా, కాబట్టి ఇవన్నీ కోశాలు అనేవి కలిగి ఉంటాయి. కాబట్టి వీటిని తైలకాయలు అంటారు. తైలకాయలు నార రూపంలో ఒకదానిపై మరొకటి దొంతల వల్ల మరి ఉంటాయి. వీటిని గ్రాన లేక తైల కాయిన్స్ అంటారు. ఒక గ్రాన ఒక దొంతల వల్ల ఒకదాని మీద ఒకటి కాయిన్స్ అయితే మనం ఏ విధంగా పెడతామో ఇట్లా బిల్లలు కానీ కాయిన్స్ కానీ ఆ విధమైన నిర్మాణంలో ఉన్నాయి. అంటే ఒకదానిపై ఒకటి దొంతల వల్ల ఉన్నాయి. కాబట్టి వీటిని గ్రాన లేదా గ్రానం లేక తైల కాయిన్స్ అని అంటారు. వీటితో పాటు అనేక చదునైన త్వచైతే నాలుగు ఆవరణికలో ఉన్న లోపల ప్రదేశం అవకాశిక అంటారు. ఒక లోపల ఉన్న ప్రదేశం కాలి ప్రదేశం ఉంది ఆవరణికల్లో తరచిత నాటికలు ఆవరణికలు ఉన్న పటిక రాశులను కలుపుతూ వీటిని పటలికలు అంటారు. తైలకాయలు లోపల ప్రదేశాన్ని అవకాశంగా అంటారు. హరితరేణువు ఆవరణికలు కార్బోహైడ్రేట్లు మరియు ప్రోటీన్ల సంశ్లేషణ కావలసిన ఎంజైన్లు ఉంటాయి. ఒక తైలకాయలలో కిరణజన్య సంశ్లేషణ మరియు వర్ణ ద్రవ్యాలు ఉంటాయి. ఓకేనా, సో దిస్ ఇస్ అబౌట్ది హరిత పత్రహరితాన్ని కలిగిన కణంగానే వర్ణించండి. ఓకే, ఒక నెక్స్ట్ కణశక్తి ధరల నిర్మాణం విధులను వివరించండి. డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ అండ్ పవర్ హౌసెస్ ఆఫ్ సెల్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఫైనల్ ఎగ్జామ్స్కి రిపీట్ అయ్యింది. మైటోకార్య కణశక్తి ధరల కణాంగంగా పేర్కొంటారు. మైటోకార్య దండాకారంలో 0-1.2 మైక్రోమీటర్స్ వ్యాసం మరియు 1.0-4.1 మైక్రోమీటర్ పొడవుగల చిన్న గుట్టాలుగా లేక స్థూపాలుగా కనిపిస్తాయి. ప్రతి మైటోకార్య చుట్టూ 2 పొరలు ఆవరించి ఉంటాయి. లోపలి పొర లోపలికి ముడతలేని పరిస్థితి క్లిష్ట అంటారు. సో లోపలికి విధంగా ఉన్నాయి కదా, పొడవ కొండ ఆకారం కలిగి ఉంది కాబట్టి లోపలికి ముడుచుకున్న వాటిని క్లిష్ట అంటారు. లోపలి పొర లోపల ప్రదేశాన్ని మాత్రిక అంటారు. ఒక చుట్టుకోవడానికి క్లిష్ట అంటే లోపల ఉన్న ప్రదేశాన్ని మాత్రిక అంటారు.
మాదిరికల శ్వాసక్రియకు సంబంధించి ఎంజైమ్స్ ఉంటాయి. క్విస్టుల శ్వాసక్రియ ఎలక్ట్రాన్ రవాణా సంక్లిష్టకాలు ఉంటాయి. మైటోకాండ్రియాలో స్వాయు సహిత శ్వాసక్రియ జరిపి ఏటీపీ ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ రూపంలో కణ శక్తిని ఉత్పత్తి చేస్తాయి. కాబట్టి మైటోకాండ్రియాలు ఏం చేస్తాయి, వాయు సహిత వాయువును కలిగి ఉన్న శ్వాసక్రియను జరిపి ఏటీపీ రూపంలో కణ శక్తిని ఉత్పత్తి చేస్తాయి. కాబట్టి కణాలకు కావాల్సిన శక్తిని ఉత్పత్తి చేస్తాయి. కాబట్టి వీటిని కణశక్తి గారడం లేదా ఓకేనా, వీటిని ఏమంటారు, ఒక ఏటీపీని రూపంలో కణశక్తిని ఉత్పత్తి చేస్తాయి. కాబట్టి వీటిని కణశక్తి అగారాలు అంటారు. ఒక మాత్రికల వృత్తాకార డిఎన్ఏ వనరు మరియు 7 డిఎస్ రైబోలు ఉంటాయి. ఓకే, ఒక మైటోకాండ్రియాలో ఏమేమి ఫంక్షన్స్ చేస్తుందో చూద్దాం. మైటోకాండ్రియాలో కణవాయు సహిత శ్వాసక్రియ జరుగుతుంది, కాబట్టి దీన్ని కణశక్తి అగారాలుగా పేర్కొంటారు. మైటోకాండ్రియాల వృత్తాకార డిఎన్ఏ అణువు మరియు 7 డిఎస్ రైబోజోమ్ ఉండడం వల్ల వాటికి కావలసిన ప్రోటీన్లు స్వయంగా సంశ్లేషణ చేసుకుంటాయి, కావున దీన్ని స్వయం ప్రతిపత్తి కలిగిన కణంగా పేర్కొంటారు. ఓకేనా, వీటిని ఎందుకు వాయు సహిత పవర్ సెల్స్ అంటే, మైటోకాండ్రియాలో వృత్తాకారం ఏముంటుంది, డిఎన్ఏ అణువు ఉంటుంది. అదేవిధంగా 7 డిఎస్ రైబోజోమ్ ఉండడం వల్ల దానికి కావలసిన ప్రోటీన్లను కావలసిన వాటిని స్వయంగా వాయువే తయారు చేసుకుంటాయి. కాబట్టి దీన్ని స్వయం ప్రతిపత్తి కలిగిన కణాంగంగా లేదా పవర్ హౌసెస్ ఆఫ్ సెల్ అని అనుకోవడం జరుగుతుంది ఇక్కడ. ఓకే, దాని యొక్క నిర్మాణం చూడండి, ఈ విధంగా లోపలికి ఉన్న వాటి క్రిస్టే అంటారు, లోపలికి ఉన్న మాత్రిక అంటారు. వీటికి కావాల్సిన దాని ఏటీపీ సహాయంతో కణశక్తిని ఓకే శక్తిని ఉత్పత్తి చేస్తాయి. కాబట్టి వీటిని కణశక్తి గారలు అని అంటారు. ఓకే, నెక్స్ట్ వన్ సార్, గరుక అంతర్జీవ ద్రవజాలం ఆర్ఏ నునుపు అంతర్జీవ ద్రవజాలం. ఓకే, నెక్స్ట్ మధ్యగల భేదాలు వివరించండి. డిఫరెన్షియేట్ బిట్వీన్ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం అండ్ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం. ఆర్ఏ అంటే రఫ్గా ఉంటుంది, కాబట్టి ఎండోప్లాస్మిక్, ఎండో అంటే లోపల ఉన్న అంతర్జీవ, ప్లాస్మిక్ రెటికులం అంటే అంద్రవ్యజాలం. ఓకేనా, గరుగు అంద్రవ్యజాలము అంతర్జీవ ద్రవజాలం మధ్య తేడాలను రాయమని అడుగుతున్నారు. అంతర్జీవ ద్రవజాలం ఉపరితలంపై రైబోజోమ్లు ఉంటాయి, దీనికి రైబోజోమ్లు ఉండవు. ఎందుకంటే ఇది పైన రఫ్గా ఉన్న దాంట్లో ఉంటాయి, నునుపుగా ఉన్న దాంట్లో రైబోజోమ్లు ఉండవు. ఇది సిస్టర్లను కలిగి ఉంటాయి, ఇది నాలుకలను కలిగి ఉంటాయి. ఓకే, ఇది సిస్టర్లను కలిగి ఉంటాయి, ఇవి నాలుకలను. ఓకే, ఇంకేం కలిగి ఉంటాయి, కేంద్రక త్వచం అంటే పెట్టుకుని ఒక త్వచం అంటే దానికి తొడుగులాగా ఉంటుంది. కేంద్రకాను త్వచం అనుకుంటే పెట్టుకుని ఉంటుంది. ఇది ప్లాస్మా పొరను అంటే పెట్టుకుని ఉంటుంది. ఇది ప్రోటీన్ల సంశ్లేషణ పాల్గొంటుంది, ఇది లిపిడ్ల సంశ్లేషణలో పాల్గొంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ 10th, కేంద్రక నిర్మాణాన్ని వివరించండి. డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ న్యూక్లియస్. ఓకే, కేంద్రకం దీన్ని ప్రధాన కణాంగం కింద మేధస్సు అంటారు. ఓకే, కేంద్రకం ఏమంటారు, ఇది ప్రధానమైన కణాంగము, కణంతో ఏర్పడిన ఒక అంగము. ఓకే, కణ మేధస్సు అంటారు. దీన్ని రాబర్ట్ బ్రౌన్ అని కనుగొన్నాడు. అంతర్దశ కేంద్రకంలో క్రోమాటిన్ న్యూక్లియో ప్రోటీన్లో కేంద్రక మాత్రిక గోళాకారంలో ఉన్న కేంద్రక అంశాలు ఉంటాయి. కేంద్రకంలోని పదార్థాలను కణ ద్రవ్యం నుంచి వేరు చేసే 2 పొరలు ఆచ్ఛాదనంగా ఉంటాయి. ఈ పొరల మధ్య ప్రదేశాన్ని పరి న్యూక్లియర్ ప్రదేశం అని అంటారు. ఒక కేంద్రక ద్రవ్యం, కేంద్రక అంశం, కేంద్రక త్వచంలోని రంధ్రం, ఒక కేంద్రక త్వచం, కేంద్రక నిర్మాణం అవుతుంది. దీన్ని ఎవరు కనుగొన్నారు, రాబర్ట్ బ్రౌన్ శాస్త్రవేత్త కనుగొన్నాడు. దీన్ని కణ మేధస్సు లేదా కణ ప్రధాన కణంగం అని కూడా అంటారు. కేంద్రకంలో ఏంటి చూడండి, అంతర్దశ కేంద్రకంలో క్రోమాటిన్ న్యూక్లియో ప్రోటీన్స్, అంతర్దశ కేంద్రకం అంటే అందరిగా ముద్దులో ఉన్న దాంట్లో క్రోమాటిన్ న్యూక్లియో ప్రోటీన్స్ అనేవి ఉంటాయి. ఓకే, గోళాకారంలో ఉన్న కేంద్రక అంశాలు కూడా మనం గమనించవచ్చు చూస్తే. ఓకే, కేంద్రకం పదార్థం కణ ద్రవ్యం నుంచి అంటే కణం ద్రవ్యం నుంచి వేరు చేస్తే 2 పొరలు ఆచ్ఛాదనంగా కనిపిస్తాయి. కాబట్టి ఈ విధంగా 2 పొరల ప్రదేశం కనిపించే ప్రదేశాన్ని పరిన్యూక్లియర్ అంటారు. వెలుపల పొర అంతర్జీవ ద్రవ్యజాలం. ఓకే, లో అంటే వెలుపల పొర అంటే బయట పొర అంతర్జీవ ద్రవ్యజాలంతో అనుసంధానమై ఉంటుంది. దీనిపై లో దీని ఉపరితలంపై రైబోజోమ్ కలిగి ఉంటుంది. కేంద్రక తొడుగులు 2 పొరలు కలుసుకోవడం వల్ల సూక్ష్మ రంధ్రాలు ఏర్పడతాయి. వీటి ద్వారా ఆర్ఎన్ఏ మరియు ప్రోటీన్ అణువులు కేంద్రకం మరియు కణ ద్రవాల మధ్య ద్విదశాపథంలో చలనం చెందుతాయి. కేంద్రకంలో ద్రవ పదార్థంలో కేంద్రకాంశం క్రోమాటిన్ ఉంటాయి. కేంద్రకాంశం కేంద్రక రసంలో కలిసిపోయి ఉంటుంది. కేంద్రకాంశం రైబోజోమ్లో డిఎన్ఏ ఆర్ఎన్ఏ చురుకుగా. ఓకే, వీటి ద్వారా ఆర్ఎన్ఏ ఏం చేస్తుంది, ప్రోటీన్ల అణువులు కేంద్రకం మరియు కణ ద్రవాల మధ్య చలనం చెందుతూ ఉంటాయి. ఓకే, మళ్ళీ ఇవి రెండు కేంద్రకాంశం కేంద్రక రసంలో కలిసిపోయి ఉంటుంది. కేంద్రకాంశం అనేది రైబోజోమ్ ఆర్ఎన్ఏ చురుకుగా సంశ్లేషణ చెప్పే ప్రదేశాలు. ఇందులో ఏమవుతుందంటే క్రోమాటిన్ అనే వదులైన అస్పష్టంగా కనిపించే న్యూక్లియో ప్రోటీన్తో ఏర్పడిన ఒక వల లాంటి నిర్మాణం అనేది ఉంటుంది. ఓకేనా, ఏం చేస్తే ఇక్కడ క్రోమాటిన్ అనే వదులైన అస్పష్టంగా కనిపించే న్యూక్లియో ప్రోటీన్స్ అని, క్రోమాటిన్ వదులైన అస్పష్టంగా కనిపించే స్పష్టంగా కనిపించే ప్రోటీన్ కొలతో ఏర్పడిన ఒక వల లాంటి నిర్మాణం ఉంటుంది. ఓకే, కణ విభజన సమయంలో క్రోమాటిన్ అనేది క్రోమోజోమ్లుగా మారుతాయి. క్రోమాటిన్ ఆ డిఎన్ఏ
స్టోన్ల మరి కొన్ని నాన్ హిస్టోన్లు కలిసి ఆర్యలను కలిగి ఉంటాయి. ఓకే, లాస్ట్ క్వశ్చన్ ఏం చేసి, కేంద్రక పూర్వకం యొక్క లక్షణాలు తెలపండి. వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ప్రో క్యారియాటిక్ సెల్స్? ఓకే, కేంద్రక త్వచం ముందు కణం మధ్యన ఒక వలయాకార నగ్న డిఎన్ఏ ఉంటుంది, దీన్ని న్యూక్లియోయిడ్ అంటారు. కేంద్రకాంశం ఉండదు, అంతరత్వచ వ్యవస్థ ఉండదు. కేంద్రకాంటే కేంద్రం మధ్యలో అంశం అనేది ఉండదు. అంతరత్వచ వ్యవస్థ లోపల ఉన్న తొడుగు వంటి వ్యవస్థ అనేది ఉండదు. ఇందులో మైటోకాండ్రియ ప్లాప్టిడ్లు, లైసోజోమ్లు, పెరాక్సిజోమ్లు కానీ అస్థిపంజరం ఉండవు. 70S రకానికి పాలిసాకరైడ్లు, లిపిడ్లు, ప్రోటీన్లతో నిర్మితమై ఉంటుంది. శ్వాసక్రియ ఎంజైమ్లు కణత్వచంలో ఉంటాయి. సో సేమ్ టైం రిపీట్ అయినా ఇక్కడ కణాల ద్విధ విచ్చేత్తి, రెండుసార్లుగా విడిపోవడం, విచ్చెత్తి విచ్ఛిన్నం అయిపోవడం ద్వారా సాధన అలైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంటాయి. సో దిస్ ఈజ్ అబౌట్ ది కేంద్రక పూర్వ కణం యొక్క లక్షణాలు తెలపండి. ఓకే, వీటి మధ్యలో వలయాకార నగ్న డిఎన్ఏ ఉంటుంది. కానీ కేంద్రక త్వచం ఉంది, వలయాకారం నగ్నంగా డిఎన్ఏ ఉంటుంది, కాబట్టి దీన్ని న్యూక్లియాయిడ్ అంటారు. ఇందులో కేంద్రకాంశం ఉండదు, కానీ అంతర్త్వచ వ్యవస్థ ఓకే, ఇందులో మోస్ట్లీ ఏమీ ఉండకపోవచ్చు. ఓకే, ఉండే శ్వాసక్రియ ఎంజైమ్లు అనేవి కణత్వచంలో ఉంటాయి. 70S రకానికి చెందిన పాలిసాకరైడ్ లెవల్ ప్రోటీన్లతో నిర్మితమై ఉంటాయి. ఇవి ద్విధ విచ్ఛేత్తి అనే అసాధారణ లైంగిక అనేది సాధారణ లైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా ఇవి కణాలు విచ్ఛేద చెందడం అనేది జరుగుతుంది. ఓకేనా, సోటీల్లో డిస్కస్ అయిపోతుంది. ఎన్నో యూనిట్ ఇది మనం సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ అనుకున్నాం కదా, అంటే కణం నిర్మాణము వైద్యు లేదు. ఇందులో 10 marks క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, కాబట్టి కొంచెం ఇంట్రెస్ట్గా పెట్టి చదవండి. ఇవి కానీ